హలో మోస్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ క్రిష్. సో ఈ రోజు ఈ వీడియో ఏంటంటే, అందరూ జనరల్గా వీసా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు కదా, యూఎస్లో నా జాబ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకున్నాను. అంటే నేను ఎలా అప్లై చేశాను, ఎటువంటి కంపెనీస్కి అప్లై చేశాను, సో నేను ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నాను, సో నేను ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్గా, నేను యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాము. యూస్ చేసిన స్ట్రాటజీస్ మీతో షేర్ చేసుకుంటే మీకేమైనా బెనిఫిట్ అవుతుందనే ఒక పాయింట్ తోటే, ఎడ్యుకేషనల్ పర్పస్గా ఇది ఒక సిరీస్ అనమాట. నేను రియాలిటీ సిరీస్ స్టార్ట్ చేశాను, అది మంచిగానే క్లిక్ అయింది. సో ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిరీస్, సో దీంట్లో ఏంటంటే, జనరల్ ఇప్పుడు నేను క్లౌడ్ ఇంజనీర్ కదా, సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామందికి జాబ్స్ వచ్చాయి. దాంట్లో వాళ్ళతో కూడా పర్సనల్గా నేను కనెక్ట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని, సో వాళ్ళతో ఒక జూమ్ సెషన్ లేదంటే ఒక పాడ్కాస్ట్ ప్లాన్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎలా క్లియర్ చేశారు, ఇంట ద పాయింట్ మామ. సో నేను ఆగస్ట్ 2022కి మాస్టర్స్ చేయడానికి వచ్చాను యుఎస్కి, యూసీలో. బేసిక్గా నా మేజర్ వచ్చేసి ఐటీ అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఎందుకు తీసుకున్నానో దానికి రిలేటెడ్ కూడా మాట్లాడతాను నేను. నాకు ఇండియాలోనే 4 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో నాకు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను వర్క్ చేసింది ఏంటంటే, ఒక డేటా సెంటర్ ఎన్విరాన్మెంట్లో, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము, క్లౌడ్ మైగ్రేషన్స్, క్లౌడ్ ప్రాజెక్ట్స్, వీటి రిలేటెడ్ ఉంటుంది. మల్టిపుల్ కాలేజెస్ నేను షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. దాంట్లో యూసీ పర్టికులర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే, ఆ కోర్సెస్లో నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబిలిటీ అండ్ స్టోరేజ్ మీద కొన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట. సరే మనం ఎలాగో వర్క్ చేసింది దీని మీదే కదా, మనం ఐటీ తీసుకుంటే మనకి ఫర్దర్ కూడా నేను ఇట్లానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. మనం దేంట్లో అయితే స్కిల్డ్ అనుకుంటామో వాటి మీద ఫస్ట్ ఇనీషియల్గా ట్రై చేస్తే మనకి ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మామ. నువ్వు కొత్త స్కిల్లోకి వెళ్ళాలంటే నువ్వు వర్క్ ఎక్స్పీరియన్స్ లేని, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని అయితే కొద్దిగా కష్టమవుతుంది. ఇంకా 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రెసెంట్ నేను మాస్టర్స్కి వచ్చినాక కూడా మల్టిపుల్ ప్రొఫెసర్స్కి మెయిల్ చేశాను అనమాట, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎవరున్నారో, నెక్స్ట్ స్టోరేజ్కి ఎవరున్నారో, సో వీళ్ళందరికీ మెయిల్స్ చేశాను, నాకు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను సర్టిఫికేషన్స్ కూడా చేశాను, సో నాకు మీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ కానీ టీచింగ్ అసిస్టెంట్ కానీ ఏమైనా రోల్స్ ఉన్నా కూడా నేను రెడీగా ఉన్నాను చేయడానికి, మీకు సపోర్టివ్గా ఉంటానని చెప్తే ఫస్ట్ ఎవరు డేగలేదన్నమాట. ఎందుకంటే యూఎస్కి వచ్చాక కాదు, ఇండియా నుండే చాలామంది ఏంటంటే మన వాళ్ళు మెయిల్స్ చేస్తారు ప్రొఫెసర్స్కి. సో బేసిక్గా రియలైజేషన్ ఇండియాలోనే స్టార్ట్ అవ్వాలి మనకి. అక్కడ స్టార్ట్ అయితే అక్కడ ఇనీషియల్గా వీసా అప్రూవ్ అవ్వక ముందే, జస్ట్ ఎప్పుడైతే అడ్మిట్ వచ్చిందో ఇమీడియట్గా ప్రొఫెసర్లకు మెయిల్ చేయడం స్టార్ట్ చేయడమో, ప్రొఫెసర్లకు మెయిల్ చేసేసి. ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇండియాలో ఎవరైతే ఉన్నారో మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న డొమైన్లో మంచిగా ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసుకోండి మా. సో రీసెర్చ్ పేపర్ పబ్లికేషన్కి యూఎస్లో చాలా డిమాండ్ ఉంటుంది అండ్ చాలా కాలేజెస్ కూడా స్కాలర్షిప్స్ ఇస్తాయన్నమాట. అదొక చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే ప్రజెంట్ మనకి స్కాలర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫిక్స్ అయ్యి రావాలి మా. ఇప్పుడు చాలామంది నేను మళ్ళీ అడ్రస్ చేస్తాను, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, యూఎస్కి రావాలా వద్దా అనే దాని మీద మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే యూఎస్కి రావాలి వద్దా అంటే రాండి, కాకపోతే ఏంటంటే ఎటువంటి వాళ్ళు వస్తారంటే లోన్ మీద డిపెండెన్సీ లేని వాళ్ళు, ఫుల్లీ ఫండెడ్ అడ్మిట్స్ వస్తాయి చాలామందికి. వాళ్ళు అనుకోండి వచ్చిన మాస్టర్స్ చేసిన తర్వాతకి జాబ్ రాకపోయినా ఇండియన్లో ఫరక పడదు, కానీ నాలాంటి వాళ్ళు పరిస్థితి ఏంటంటే ఒక 30 లాక్స్ లోన్ పెట్టుకొని మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక ఇండియా వెళ్ళిపోవడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే నువ్వు లోన్ తీర్చింది ఇండియాలో లేవు, ఆ బర్డెన్ తోటి ఇండియా వెళ్ళిపోతే అక్కడ ఇంకో బర్డెన్ పెరిగిపోద్ది. సో అందుకని లోన్ బర్డెన్ ఎవరికైతే లేదో ప్రస్తుతానికి ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మీరు స్కిల్స్ నేర్చుకునే దాని మీద ఫోకస్ పెట్టండి. ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నీకు ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మా. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి మంచి స్కిల్స్ ఉంటే జాబ్స్ అయితే వస్తాయి ఆబ్వియస్గా. ఆ రెండు లేకపోతే మాత్రం రావడం కష్టమే. అందుకనే యూఎస్కి ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో ఈ స్కిల్స్ నేర్చుకొని వర్క్ ఎక్స్పీరియన్స్ పెంచుకొని రండి. మల్టిపుల్ ప్రొఫెసర్స్ మెయిల్ చేసిన ఎవరు డేకలేదని చెప్పా కదా. అయితే లక్కీగా సెకండ్ సెమిస్టర్లో ఒక మెయిల్ వచ్చింది అందరికీ, సో ఇట్లా టీచింగ్ అసిస్టెంట్ పొజిషన్స్ ఓపెన్ అయ్యి అప్లై చేసుకోండి అని. అందరం అప్లై చేసాము. నా చుట్టుపక్కల ఉన్న వల్ల మేజర్గా ఒక 10 మంది ఉంటే 6-7 గురికి ఈజీగా వచ్చింది. కాకపోతే నా డౌట్ ఏంటంటే, మనకి 4 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి సీజీపీ ఉంది, మనకి ఎందుకు రాలేదు అనుకున్నాను. సో నేను ప్రొఫెసర్కి మెయిల్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇట్లా నాకు ఇంత ప్రొఫైల్ ఉంది, నన్ను ఎందుకు షార్ట్ లిస్ట్ చేయలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రొఫెసర్ మన అప్లికేషన్లో ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు. సో అప్లికేషన్లో ఏముందంటే, అప్లికేషన్ కంటే ముందు బ్యాక్ స్టోరీ చెప్తుంది. బ్యాక్ స్టోరీ, చిన్నప్పటి నుంచి షుగర్ లెవెల్స్ ఎక్కువ అనమాట మనకి. అంటే ఆ డయాబెటిక్ షుగర్ కాదు, నార్మల్గా ఏ పనైనా తొందరగా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జామ్ ఉందనుకోండి, 3 అవర్స్ ఎగ్జామ్ అనుకోండి, అంతసేపు ఓపిక ఉండదు. 1.5 అవర్లో నీకు ఆన్సర్స్ వచ్చినా రాకపోయినా బయటకు వచ్చేస్తాం. 1.5 అవర్ ఎందుకు స్పెసిఫిక్గా అంటే, అప్పుడు ఇన్విజిల్ లెటర్స్ అలౌ చేస్తారు కాబట్టి బయటికి పంపడానికి. ఎప్పుడైతే ఇన్విజిల్ లెటర్ ఇంకా స్టార్ట్ చేస్తారో పంపించడం, ఆ టైంకి పక్క వచ్చేయడమే. సో ఆ షుగర్ అట్లా ఉండిపోయింది మైండ్లో. సో ఈ అట్లనే ఫాలో అవ్వకుండా ఇక్కడ అప్లికేషన్స్ దగ్గరకు వచ్చినా కూడా, టీచింగ్ అసిస్టెంట్ అప్లికేషన్లో ఒక కాలం ఉంది మామ. దాంట్లో ఒక క్వశ్చన్ ఏమి అడిగాడంటే, ఇప్పుడే నీకు మిస్కండక్ట్ పడిందా అని చెప్పి క్వశ్చన్ అడిగాను మా. దాంట్లో అయితే క్వశ్చన్ ఇక్కడ ఉండే,
ఆన్సర్ దాని కిందనే ఆప్షన్స్ లేవు. యాక్చువల్ నెక్స్ట్ పేజ్లో ఎస్ఆర్నో ఉందన్నమాట. ఆ క్వశ్చన్ అక్కడితో ఎండ్ అయిపోయింది, దాని కింద ఎక్కడో ఎస్ఆర్నో ఉంది. అయితే నా క్వశ్చన్కి ఆప్షన్కి సంబంధం లేదేమో, జస్ట్ అది ఒక ఎక్నాలజ్మెంట్ లాగా ఇచ్చాడేమో అనుకొని నేను ఎక్నాలజ్మెంట్ కదా అని చెప్పి ఎసుకొట్టా. ఎసుకొట్టిన తర్వాతకి ప్రొఫెసర్ తీసి, నువ్వు అకాడమిక్ మిస్కండక్ట్ పడింది కదా నీకు, సో నీకు టీచింగ్ అసిస్టెంట్షిప్ రాదు అన్నాడు. మిస్కండక్టే పర్లేదు ప్రొఫెసర్, మీరు ఒకసారి ప్రొఫైల్ చూడండి నాది అంటే, నేను నీ ప్రొఫైల్ చూశాను, కాకపోతే నీకు మిస్కండక్ట్ లేదు, నువ్వు ఇనిషియల్గా అప్లికేషన్లో ఎస్ఎన్ పెట్టావు కాబట్టి అక్కడే నీకు కంప్యూటర్ నిన్ను తీసేసింది, నీ అప్లికేషన్ డిస్మిస్ చేసింది ఫర్దర్ ప్రాసెస్ లేకుండా అని చెప్పి చెప్పాడనమాట. అంటే ఒక ఎస్ నో తేడా ఎంత అంటే కాస్ట్లీ. ఇప్పుడు సెకండ్ సెమ్లో నాకు ఆ టీఏ పొజిషన్ వస్తే సెకండ్ సెమ్ 14,000, దాని తర్వాత థర్డ్ సెమ్ 4,000, 18,000 సేవ్ అయ్యమో. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంటే ఒక ఎస్ ఒక నో బదులు ఎస్ పెట్టినందుకు నాకు $18,000 లాస్. సర్లే నేను ప్రొఫెసర్ని ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటే, అప్పుడు ఏంటంటే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటుంది, నీకు ఫస్ట్ సెమ్కి 4-4 వచ్చింది కదా, సో దాని బేసిస్ మీద వస్తుందని చెప్తే ఒక $61 స్కాలర్షిప్ ఇచ్చారు. సో దాంట్లో ఆ దరిద్రంలో కొద్దిగా రిలీఫ్ వచ్చిన మూమెంట్ అదే. సో ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఆ రోజు అంతా ఫీల్ అయ్యానంటే లిటరలీ, ఎందుకంటే $18,000 అంటే ఇంచుమించు మనం సగం లోన్ అమౌంట్ సేవ్ చేసినట్టే. కానీ ఇంకా కిస్మత్ మా, ఇంకేం చేసేది లేదు, ఇంకా అది ఇట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అనిపించింది నాకు. సర్లే అని ముందుకు వెళ్ళాను. థర్డ్ సెమ్ లక్కీగా ఏంటంటే, సో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ నేను ఆన్ క్యాంపస్లోనే పార్ట్ టైంలో జాయిన్ అయ్యాను, లైక్ స్టార్ బక్స్ అండ్ డైనింగ్ సర్వీసులో వర్క్ చేశాను. సో సెకండ్ సెమ్లో అది కూడా బీకింది, థర్డ్ సెమ్లో ఏం చేయాలో అర్థం కాలే. సో థర్డ్ సెమ్లో ఇంకా మన ప్రొఫైల్ని ఇంకా ఉన్న వాళ్ళందరికీ పంపించాను, కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ఐటీ డిపార్ట్మెంట్కి అందరికీ పంపిస్తే ఫైనల్గా ఒక రివర్ట్ వచ్చింది నాకు. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎజర్ అడ్మిన్ పొజిషన్ ఖాళీ ఉంది, సో నీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నీకు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేస్తామని చెప్పగానే లడ్డు కావాలని 900 అనిపించింది. సర్లీ ఇమీడియట్గా స్కెడ్యూల్ చేసాయని అనుకున్నాం. సో స్కెడ్యూల్ చేశాక లక్కీగా నాకు థర్డ్ సెమ్లో అది వచ్చింది మామ. థర్డ్ సెమ్లో అది రాగానే చాలా రిలీఫ్ అనిపించింది, ఎందుకంటే టెక్నికల్ రోలు మంచిగా అండ్ మంచి పే ఆన్ క్యాంపస్లోనే వచ్చింది కాబట్టి చాలా సాటిస్ఫై ఉండే. అయితే మన పర్ఫార్మెన్స్ వచ్చి వాళ్ళు ఇంకా ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారనమాట అదే రోల్ని. సో ఇంకా ఫుల్ టైమ్ కూడా చేశాను నేను, సిపిటీ అప్లై చేసి కాలేజీలోనే చేసేసాను. అయితే ఇక్కడ చిన్న కిటికీ ఏంటంటే మామ, సో ఎవరైతే ఫైనల్ సెమిస్టర్లో ఉండి సిపిటీ మీదకి వస్తున్నారో వాళ్ళు అక్కడ రియలైజ్ అవ్వాల్సిన పోయింది ఏంటంటే, ఇంకా అది టైం ఏంటంటే జాబ్స్ అప్లై చేయడానికి. సో సిపిటీ స్టేటస్ వస్తుందంటే అరే మనం ఫైనల్ ప్రాజెక్ట్ చేద్దాంలే, ఇంకా సిపిటీ అయిపోయినాక ఓపీటీలో కదా జాబ్ రావాల్సింది, అప్పుడు వరి అవుదాంలే అంటే అస్సలు కాదు మామ. మీరు ఎప్పుడైతే గ్రాడ్ అవుతున్నారో ఒక 6 మంత్స్ ముందు నుండే అనాలిసిస్ చేయండి, అంటే జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఆ ప్రెజెంట్ మీ ఫ్రెండ్స్కి వచ్చే జాబ్స్లో ఏ టెక్నాలజీ మీద ఎక్కువ వస్తుంది, నువ్వు ఆ దాంట్లో స్కిల్డా కాదా చూసుకొని ఉన్న స్కిల్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను చేసింది కూడా అదే, నేను డిసెంబర్లో గ్రాడ్ అవుతున్నాను, December 2023లో నేను గ్రాడ్ అవ్వాలి. సో నేను ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేశాము అప్లికేషన్ చేయడం. లిటరలీ నేను నా పాత వీడియోస్లో కూడా చెప్పాయి ఇన్ని అప్లికేషన్స్ వేసాను. సో మళ్ళీ ఆ నెంబర్ పెడితే నన్ను తిడతారు, మీరు ఎన్నిసార్లు చెప్తారు లఫూట్ అని. more than 4,000 అప్లికేషన్స్ వేసాను. కాకపోతే పాయింట్ ఏంటంటే అన్ని అప్లికేషన్స్ చేయడానికి మెయిన్ రీజన్ నేను ఒకటి చెప్తాను. సో ఇనీషియల్గా ఎట్ ద స్టార్ట్ ఏంటంటే, ఏప్రిల్లో నేను స్టార్ట్ చేసినప్పుడు అప్లికేషన్ చేయడంలో ఫస్ట్లో ఏంటంటే అంత అవేర్నెస్ ఉండేది కాదు, అసలు ఆ ప్రొఫైల్ ముందుకెళ్ళేది కాదు, స్క్రీనింగ్ కాల్స్ కూడా వచ్చే కావు. అరే ఎక్కడ తేడా ఉంది, అసలు ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అని చెప్పి చాలా రియలైజ్ అయ్యా, అసలు అర్థం కాలే. అయితే ఇంకా పోను ఒక 100 అప్లికేషన్ 200 అప్లికేషన్ వస్తే ఫస్ట్ స్క్రీనింగ్ కాల్ వచ్చిందాం ఒహియోలోనే. ఫస్ట్ స్క్రీనింగ్ కాల్లో జనరల్గా స్క్రీనింగ్ కాల్ ఎలా జరుగుద్ది అంటే, మనకి ఇండియాలో ఫస్ట్ ఇండియాలో ఎలా అంటే మనం టెక్నికల్ ఇచ్చాక ప్యాకేజ్ డిస్కషన్స్లో థర్డ్ రౌండ్లో మాట్లాడుకుంటారు కదా, కానీ ఇక్కడ అలా కాదు. సో మనం సిటిజన్ కాదు కాబట్టి మన వీసా స్టేటస్ ఏంటి, మనకి ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది, మనం ఏ లొకేషన్లో ఉంటున్నాం, ఇక్కడ లొకేషన్ స్పెసిఫిక్ కూడా చాలామందికి రిజెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది మా. సో అందుకనే లొకేషన్ కూడా అడుగుతారు, అండ్ ఆన్ సైట్ హైబ్రిడ్ రిమోట్ అన్నీ వాళ్ళ కంపెనీ గురించి చెప్తారనమాట. అయితే స్క్రీనింగ్లో ఆ ఫస్ట్ వచ్చిన కంపెనీ స్క్రీనింగ్లో నన్ను నీకు స్పాన్సర్షిప్ కావాలంటే మనం ఎస్ అని చెప్తాం. ఆబ్వియస్గా అప్పుడు ఏంటంటే H1B అనేది మైండ్లో ఉండిపోయింది, H1B ఎట్లయినా రావాలరా, ఎందుకంటే ఓపీటీ మీద మనం ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేమని మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయి ఇంకా H1B అని చెప్పేసి వచ్చిన కాల్ అన్నింటికి H1B కావాలి అంటే వాళ్ళు టాటా గుడ్ బై అని చెప్పేసి అప్లికేషన్ క్లోజ్ చేసేసి వీరు ఎగ్జిట్ ఫామ్ అది టెంప్లెట్ ఉంటుంది కదా అది వచ్చేస్తుంది అనమాట మనకి. సో అది చదువుకొని బాధపడేవాళ్ళం. ఇలా 2-3 స్క్రీనింగ్ కాల్ అయిపోగానే అక్కడ ఒక రిక్రూటర్ చెప్పాడు అనమాట, మేము రెడీగా లేము స్పాన్సర్ చేయడానికి అని చెప్పాడు. అంటే అది పెద్ద కంపెనీ అనుమా, సో ఆ పెద్ద కంపెనీ రెడీగా లేదు స్పాన్సర్షిప్ అంటే ఇంకా చిన్న కంపెనీలు అయితే ఆబ్వియస్గా చేయమనిపించింది. సో అందుకనే నేను ఏం చేశాను, ఇంకా ఫర్దర్గా వచ్చే అప్లికేషన్స్ అన్నిట్లలో ఇంకా నాకు స్పాన్సర్షిప్ కావాలంటే నో అని చెప్పడం, ఒకవేళ స్క్రీనింగ్ కాల్స్ వస్తే కూడా నో అని చెప్పడం చేశాను. సో నో అని చెప్పాక లక్కీగా ఒక టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళిందా. ఆ టెక్నికల్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ ఏమైందంటే, ఇక్కడ 2 రకాలు ఉంటాయి మా ఇంటర్వ్యూస్లో. ఒకటి ఏంటంటే మన ఇండియన్స్ కానీ చైనీస్ కానీ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్నారంటే రాధా 550 స్టీల్ TMT.
మీకు ఇంకా టాటా టీఎంసీ 70mm రాడ్ వేస్తారమ్మా, తప్పు పట్టాలని కాదు. కాకపోతే నేను ఇంటర్వ్యూ యొక్క టఫ్నెస్ చెప్తున్నాను. ఒక క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ ఇచ్చా, అది రైట్ ఆన్సరే. కాకపోతే తన వర్షన్ ఏంటంటే, ఇంటర్వ్యూ వర్షన్, ఇండియన్ ఎవరైతే వచ్చారు ఆ ప్యానెల్లో, తన ఏమడిగారంటే అందరూ ఇదే ఆన్సర్ చెప్తారు. సో నిన్ను స్పెసిఫిక్గా నేను హైర్ చేసుకోవాలంటే నువ్వు డిఫరెంట్ అప్రోచ్ యూస్ చేయాలన్నాడు. సరే, ఫస్ట్ క్వశ్చన్ అలా అడిగాడు కదా, సరే మనం సింగిల్ వర్డ్ ఇచ్చాం కదా, ఇంకా మనం ఆన్సర్స్ ఎలాబరేట్ చేసి ఎగ్జాంపుల్స్ తీసుకొని రిఫరెన్సెస్ తీసుకొని చెప్దామని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్కి కొద్ది ఎలాబరేట్ ఆన్సర్ ఇచ్చాము, అంటే నా ప్రాజెక్ట్ నేను ఎలా యూస్ చేసాను అంత చెప్పాను. సేమ్ ఆన్సర్కి మళ్ళీ సేమ్ ఆన్సర్ ఇచ్చాడు కూడా. ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అందరూ చెప్తారు. నువ్వు కొత్తగా నిన్ను హైర్ చేసుకోవాలంటే నీలో స్పెషాలిటీ ఏముందని అడిగాడు. అడిగిన 10 క్వశ్చన్లు ఉండే ఇంటర్వ్యూలో, 10 క్వశ్చన్లకి నేను కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చా, ఆ 10 క్వశ్చన్లకి సేమ్ టైప్ ఆఫ్ అన్నాడు. ఇంకా చాలా డిమోటివేట్ అయిపోయామో అని, అంటే ఒక 1 వీక్ బ్రేక్ ఇచ్చా అప్లికేషన్స్, కానీ ఎక్కడ తప్పు పోతుంది సరే, రాక ఒక టెక్నికల్ రౌండ్ వచ్చింది, దాన్ని నువ్వు జస్టిఫై చేసుకోలేకపోయావు, అసలు నువ్వు సస్టైన్ అవ్వగలతో మార్కెట్లో అనిపించింది మామ. సర్లే ఇంకొక పోను మళ్ళీ వస్తాయి కదా, ఇది ఒకటే కాదు కదా అనిపించింది. సర్లే ఇంకా ఫర్దర్గా అప్లికేషన్స్ వేసా. తర్వాతకి కొన్ని ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ అయ్యాయి. ఒక ఇంటర్వ్యూ అయితే చాలా అంటే చాలా బాగైంది, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను, అండ్ ప్యానెల్లో మొత్తం అమెరికన్సే చాలా మంచిగా మాట్లాడారు మామ, మంచిగా. ఇంకా ఎలా అంటే ఇంకా ఇంటర్వ్యూ ఎండ్లో నిన్ను తీసేసుకుంటాం రా బాబు అన్నట్టు వచ్చేసింది ఇన్ఫర్మేషన్, అంటే ఇండైరెక్ట్ వేలో చెప్పేశారు. సర్లే ఇంకా అసలు దూమ్దాం, ఇంకా అప్పుడే ఇంకా ఫోన్లు చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసిన అనమాట, మా ఇట్లా ఇంటర్వ్యూ అయిపోయింది, ఫుల్ కుష్ ఇంటర్వ్యూ కూడా తీసేసుకుంటా అన్నాడు. మరి ఇంకా జాయినింగ్ ఎప్పుడని చెప్పేసి అసలు అక్కడదాకా వెళ్ళిపోయాను నేను. అక్కడదాకా వెళ్ళిపోయి ఇంకా థింక్ చేస్తుంటే ఒక 2 డేస్లో వి రిగ్రెట్ ఇన్ఫామ్ అని వచ్చింది. అసలు నా పాయింటే అర్థం కాలేమో, అసలు అది ఎందుకు రిజెక్ట్ అయింది ఈ పాయింట్ వరకు కూడా అర్థం కాలే. అంటే కొన్ని ఇలానే జరుగుతాయేమో, అంటే ఇప్పుడు ఏంటంటే మనకి స్పాన్సర్షిప్ కాదు అని చెప్పి ముందుకెళ్తాయి కదా, సో ఆ టైంలో వాళ్ళకి ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా దొరుకుండొచ్చు. సో అది కూడా ఒక రీజన్, అదే రీజన్ చెప్పలేము, బట్ ఇంటర్వ్యూ మంచిగా అయిపోయిన తర్వాత 2 డేస్ తర్వాత ఇట్లా వచ్చేసరికి మళ్ళీ ఇంకొక అంటే డిప్రెషన్ కాదు, అంటే ఇంకా వరీ అయిపోయే సిచ్యువేషన్కి వచ్చామా, అది ఇంటర్వ్యూ బాబు, ఇంటర్వ్యూ చెప్పినా అవ్వదు చెప్పకపోయినా అవ్వదు ఇంటర్వ్యూ బాబు అనిపించింది. కాకపోతే అక్కడ ఒక రియలైజేషన్ పాయింట్ ఏమనిపించింది అంటే, మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఎగ్జైట్మెంట్ వద్దు అని రియలైజ్ అయ్యా. గ్రాడ్యువల్గా అట్లా అప్లికేషన్ చేసేసరికి లక్కీగా మనకి మనం ప్రజెంట్ ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఆ ఇంటర్వ్యూ కాల్ మామ. నవంబర్ స్టార్టింగ్లో నాకు స్క్రీనింగ్ కాల్ వచ్చింది. ఫస్ట్ స్క్రీనింగ్ కాల్లో అడిగిన క్వశ్చన్స్ చెప్తాను డైరెక్ట్గా. స్క్రీనింగ్ కాల్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ అడుగుతాను మా. ఈ ఇంట్రడక్షన్ అంటే నేను చెప్పింది మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు, నేను ఎట్లా ఫాలో అయ్యని చెప్తున్నాను, నాకు అన్నీ తెలీదు, బట్ నేను చేసింది నాకు వర్కౌట్ అయింది అనిపించింది, సో అది నీతో షేర్ చేసుకుంటే నీకు పనికొస్తా అనిపించింది. సో క్లౌడ్ ఇంజనీర్కి అప్లై చేశాను కాబట్టి ఫస్ట్ దాంట్లో ఏంటంటే, నేను అప్లై చేసిన జేడీలో ఎటువంటి టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయో చూసుకొని నేను దాన్ని నా ప్రాజెక్ట్కి సింక్ చేసి మాట్లాడేవాడిని ప్రతి ఇంటర్వ్యూ. ఇప్పటిదా చేసిందంతా అంతే. సో మీరు అదే చేయండి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ స్క్రీనింగ్కి వచ్చేది టెక్నికల్ రారమ్మ. ఫస్ట్ ఏంటంటే హెచ్ఆర్స్ వస్తారు, వాళ్ళకి ఏంటంటే టెక్నికల్ అంత స్ట్రాంగ్ ఉండరు, కాకపోతే ఏంటంటే దే క్యాన్ అసెస్ యూ అనమాట, నువ్వు నిజంగా పనిచేసావు లేదో వాళ్ళకి తెలిసిపోతుంది. సో అందుకనే స్కిల్స్ని అలైన్ చేసి ప్రాజెక్ట్స్లో మీరు దాన్ని ఎలా వాడారు అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తే వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ అడిగితే అదే చెప్పాను. తర్వాత నన్ను ప్యాకేజ్ ఎక్స్పెక్టేషన్ అడిగారు. కొన్ని జాబ్ పోస్టింగ్స్లో ఆటోమేటిక్గా బడ్జెట్ మెన్షన్ చేస్తారు, వాళ్ళు ప్యాకేజ్ ఎక్స్పెక్టేషన్ కూడా అడుగుతారు. తర్వాతకి మెయిన్ క్వశ్చన్, ఆగ్యా స్టార్ ఐటమ్ స్పాన్సర్షిప్ కావాలా, నాకు వద్దు అని చెప్పి నేను అప్లికేషన్లో కూడా అదే వేసాను, నాకు స్పాన్సర్షిప్ వద్దు అని చెప్పాను. వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు. కానీ ఇక్కడ స్క్రీనింగ్లో ఏంటంటే నాకు టెక్నికల్ కూడా జరిగింది, ఒక 2 క్వశ్చన్స్ నాకు టెక్నికల్ రిలేటెడ్ అడిగారు. సో నువ్వు క్లౌడ్ డిప్లాయ్మెంట్స్కి ఏ మాన్యువల్గా చేస్తావు లేదంటే ఎట్లా వాడుతావు అంటే నేను పవర్షెల్ అని చెప్పాను. పవర్షెల్లో నీకు తెలిసిన డిప్లాయ్మెంట్ ఒక స్క్రిప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు, అది చేశాను. దాని తర్వాతకి విండోస్ గురించి అడిగారు అనమాట, విండోస్ VM ఫ్రమ్ ది స్క్రాచ్ ఎలా బిల్డ్ చేస్తూ చెప్పు అని చెప్పారు, అది చెప్పేశారు. అది చెప్పిన తర్వాతకి ఒక 1/2 hour అయింది ఇంటర్వ్యూ. అది అయిపోయిన ఒక 3 డేస్కి నేను ఫాలోఅప్ మెయిల్ పెడితే వాళ్ళు ఇమీడియట్గా రిప్లై ఇచ్చారు, ఓకే ఇట్లా మా హైరింగ్ మేనేజర్కి నీ ప్రొఫైల్ పంపించాను, వాళ్ళు నీ ప్రొఫైల్తో మంచిగా ఇంప్రెస్ అయ్యారు, సో టెక్నికల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్తే ఇంకా అమ్మయ్య టెక్నికల్ దాకా వెళ్ళింది. సో ఇది ఇంకా చాలా రోజుల తర్వాతకి ఒక ఇంటర్వ్యూ వచ్చిందిరా బాబు మళ్ళీ అనుకున్నా. సో ఎట్లాగో క్లియర్ చేయాలి అనిపించి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అసలు జేడీ రిలేటెడ్ అండ్ మీ రెజ్యూమేలో మీరు ఎటువంటి స్కిల్స్ పెట్టారో ఆ రెండింటిని కంపేర్ చేసుకొని మనకి ChatGPT వరల్డ్లో ఉంటున్నాం కాబట్టి డైరెక్ట్ మీరు జేడీ తీసుకెళ్ళి దాంట్లో కాపీ పేసేస్తే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడిగితే డైరెక్ట్గా ఇచ్చేస్తాము. సో అట్లా ప్రిపేర్ అవ్వండి. అయితే ఇండియాలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్లో చేసిన ప్రాజెక్ట్స్ని రీకలెక్ట్ చేసుకునే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ రోజే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాతకి ఆ రోజు ప్యానెల్లోకి 3 అమెరికన్స్ వచ్చారనమాట. సో 3 వచ్చారు, ఒక 20-25 క్వశ్చన్స్ అడుగుంటారు, ఒక 1/2 hour అయింది మా ఇంటర్వ్యూ.
సో జనరల్గా ఏంటంటే ఇంటర్వ్యూలో నేను అబ్జర్వ్ చేసింది, ఎప్పుడైనా వన్ వర్డ్ ఆన్సర్స్ అస్సలు ఇవ్వద్దు. నిజంగా వర్క్ చేసినా కూడా దాంట్లో ఆ వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేసరికి వీడికి అంత డెప్త్ నాలెడ్జ్ లేదు అని చెప్పేసి ఒక అసెస్మెంట్కి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఏమడిగారంటే ఫస్ట్ టెక్నికల్లో వర్చువలైజేషన్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎఫినిటీ రూల్స్ అని, సో దాని మీద అడిగారు. సో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అది ఎలా వర్క్ అయ్యిందో చెప్పాను. సో అక్కడే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేదాన్ని బట్టి ఇంటర్వ్యూ మొత్తం వెళ్ళిపోతుంది మామ. అండ్ మీ రెజ్యూమేలో మీరు పెట్టిన స్కిల్స్ మీదే 90% క్వశ్చన్స్ అడుగుతారు. ఒక 10% బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఏంటంటే నీ రెజ్యూమేలో నువ్వు పెట్టిందంతా నీకు వచ్చిండేటట్టు చూసుకోమా. అనవసరంగా వేరే స్కిల్స్ పెట్టేసేసి టఫ్నెస్ని పెంచుకోవద్దు. వచ్చిన స్కిల్స్ని కరెక్ట్గా పెట్టండి రెజ్యూమేలో. సో వాటి మీద క్వశ్చన్స్ జనరల్గా అడుగుతారు. ఆ ఎఫినిటీ రూల్స్ అడగంగానే ఇంకొక అతను ఉన్నాడు ప్యానల్లో, తను ఎజూర్లో ఒక 2-3 క్వశ్చన్స్ అడిగాడు. లైక్ ఎజూర్ ఏవిడి గురించి అడిగాడు నన్ను. అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ మళ్ళీ ఎజూర్ డిప్లాయ్మెంట్స్ గురించి అడిగాడు. లైక్ ఏ విధంగా యూజ్ డిప్లాయ్ చేస్తారు మీ ఎన్విరాన్మెంట్లో, అండ్ ఎజూర్లో స్టోరేజ్ అకౌంట్స్ అని ఉంటాయి వాటి మీద అడిగాడు క్వశ్చన్స్. ఇంకొకటి అమెజాన్ AWSలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అంటే నేను మెన్షన్ చేశాను దాంట్లో. అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంటర్వ్యూస్లో ప్లే చేసేది క్లౌడ్ ఇంజనీర్లో స్పెసిఫిక్గా నేను చూసింది ఏంటంటే సర్టిఫికేషన్స్ మా. సో క్లౌడ్ డెవాప్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే సర్టిఫికేషన్స్ కూడా రాసేటట్టు చూసుకోండి. సర్టిఫికేషన్స్ అని నేను చెప్పేది యుడెమీలో ఎడ్యురేకాలో ఈ సర్టిఫికేషన్స్ కాదు మామ, డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ నుంచి అమెజాన్ నుంచి కొన్ని ఎగ్జామ్ కోర్స్ తోటి సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, మీ ప్రొఫైల్కి తగ్గట్టుగా కనీసం ఒక సర్టిఫికేషన్ ఉండేటట్టు చూసుకోండి. ఆబ్వియస్గా మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ సర్టిఫికేషన్ ఉందంటే మీ ప్రొఫైల్కి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా కొన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు మామ, అంటే నాకు ఇట్లా డేటా సెంటర్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మెన్షన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఫిజికల్ సర్వర్ ఉంది, ఒక ఫిజికల్ స్టోరేజ్ ఉంది సాన్ ఎన్విరాన్మెంట్లో, సో నువ్వు దానికి కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు అని చెప్పేసి అడిగారు. సో ఇంకా నేను డీటెయిల్గా చెప్పాను. ఓకేనా, ఈ క్లౌడ్ డొమైన్ సైడ్ ఏమన్నా హెల్ప్ కావాలంటే ఒకసారి నాకు పర్సనల్గా డిఎం చేయండి, నా సైడ్ నుంచి నేను ఏం చేయగలను మీకు అది చేస్తాను. సో ఈ ఇంటర్వ్యూ అయిపోయింది. బేసిక్గా నన్ను ఇంటర్వ్యూలో మొత్తం అడిగింది ఏంటంటే దేని మీద క్వశ్చన్స్ అడిగారు చెప్తాను ఓవర్వ్యూలో. ఎజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వర్చువలైజేషన్ కాన్సెప్ట్స్ మీద, అండ్ ప్యాచింగ్ సైడ్ అడిగారు. లైక్ ESXs ఎలా ప్యాచ్ చేసావు, అంటే ఒక హోస్ట్ ఉంటే ఆ హోస్ట్ని ఎలా ప్యాచ్ చేస్తావు, అండ్ విండో సిస్టమ్స్ని ఎలా ప్యాచ్ చేస్తావు, ఈ క్వశ్చన్స్ అడిగారు. టెరాఫామ్ మీద అడిగారు, టెరాఫామ్ అండ్ పవర్ షెల్ మీద కూడా అడిగారు. స్క్రిప్టింగ్ డిప్లాయ్మెంట్ సైడ్ ఆబ్వియస్గా డెవాప్స్ అంటే నేనే బేసిక్గా మనకి ఆటోమేషన్ కాబట్టి వాటి మీద కూడా అడిగారు. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. సో నాకు పర్సనల్గా డిఎం చేసినా నేను చెప్తాను, లేదంటే 1-to-1 మీటింగ్ స్కెడ్యూల్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బ్రీఫ్గా మాట్లాడదామన్నా మాట్లాడదామో. నేను ఆ మీటింగ్ స్కెడ్యూల్ చేసుకోవడానికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మర్చిపోకుండా మీరు కావాలి అంటే 1-to-1 మీటింగ్ స్కెడ్యూల్ చేసుకోండి, క్లియర్గా మాట్లాడదాము. సో ఆ ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూలో మాక్సిమం నేను ఒక 1-to-2 క్వశ్చన్స్ అయితే నాకు రాని అడిగారు. నేను డైరెక్ట్గా నేను నో అని చెప్పాను, ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదేమో. మీకు ఏదైనా క్వశ్చన్ రాంది అడిగితే నో, నేను వర్క్ చేయలేదు కాకపోతే నేను నేర్చుకుంటానని చెప్పండి. సో ఓకే, అక్కడ దాకా అయిపోయింది. అంటే ఒక పాజిటివ్ హోప్ అయితే ఉంది, మంచినే చెప్పాను. అంటిల్ అన్లెస్ ఆ H1B స్పాన్సర్షిప్ ఒక విషయం వస్తే తప్ప నా ప్రొఫైల్ అయితే రిజెక్ట్ అవ్వదు అనిపించింది. సో ఒక 2 డేస్ తర్వాతకి గెట్ బ్యాక్ అయ్యారు. అంటే నాకు ఆ రోజు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫస్ట్ రౌండ్లో ఎవరైతే హెచ్ఆర్ కనెక్ట్ అయ్యారో తను చెప్పారనమాట, ఓకే ఇంటర్వ్యూ కూడా పాజిటివ్నే ఉన్నారు బట్ నీకు ఏమనేది ఒక 2 డేస్లో చెప్తామని చెప్పారు. ఫోన్లే అప్పటిదాకా మంచిగా అయింది కదా అనుకున్నా. సో నేను అప్పటిదాకా కూడా ఎవరికి చెప్పలేము, ఎందుకంటే తెలిసిందే కదా ఓవర్ ఎగ్జైట్మెంట్కి వెళ్తే అసలు ఏ పనులు అవ్వట్లేదు. సో అందుకనే కీప్ కామ్ అనిపించింది. సో ఆ 2 డేస్ తర్వాతకి ఆ పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఇట్లా ఆఫర్ ఇద్దామని రెడీగా ఉన్నారు, కాకపోతే ఇంకొక రౌండ్ ఉంది అన్నారు. అంటే మళ్ళీ ఇంకో రౌండ్ ఏంట్రా బాబు అనుకున్నా. అయితే చెప్పడం ఏంటంటే హెచ్ఆర్ ఏమన్నదంటే అది టెక్నికల్ రౌండ్ కాదు, సో CIOతో డైరెక్ట్ ఇంట్రాక్షన్ అని చెప్పేసింది. సో CIOతో డైరెక్ట్ ఇంట్రాక్షన్, జస్ట్ ప్యాకేజ్ నెగోషియేషన్ అండ్ నీ జాయిన్ డేటా ఎన్ని మాట్లాడుతానంటే అమ్మాయి అనుకున్నా. కానీ జనరల్ కేసెస్లో ఏంటంటే ఫస్ట్ స్క్రీనింగ్ ఉంటుంది, టెక్నికల్ రౌండ్ 1, టెక్నికల్ రౌండ్ 2 కూడా ఉంటాయి. తర్వాతకి ఎవరైతే మిమ్మల్ని డైరెక్ట్గా హైర్ చేసుకుందాం అనుకుంటున్నా ఆ మేనేజర్తో ఇంట్రాక్షన్స్ ఉంటాయి. మినిమమ్ టు మినిమమ్ 4 ఇంటర్వ్యూస్కి అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి మామ. లక్ ఉంటే ఒక 3 రౌండ్స్లోనే అయిపోద్ది, ఒక స్క్రీనింగ్, ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ, ఇప్పుడు నాకు ఏది జరిగిందో CIO రౌండ్. ఈ CIO రౌండ్లో తను వచ్చి డైరెక్ట్ మాట్లాడారనమాట, సో నీ జాయినింగ్ డేట్ ఎప్పుడు నువ్వు అవైలబుల్లో ఉన్నావు, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు అంటే నాకు నవంబర్ ఎండింగ్లో ఆ టైంలో ఆఫర్ వచ్చింది, కానీ నేను December 8 వరకు CPT మీద ఉన్నా కదా. సో December 8 తర్వాతకి ఫస్ట్ వచ్చేది December 11 మండే, December 11 నేను జాయిన్ అవుతానని చెప్పాను. సో గ్రాడ్ ముందే ఆఫర్ వచ్చింది, కాకపోతే ఏంటంటే గ్రాడ్ అయిపోయాక జాయిన్ అవుదాం అప్పుడు OPT కన్వర్ట్ చేసేసుకుందామని చెప్పి అనుకున్నా. సో కరెక్ట్గా ఏంటంటే నాకు December 11 జాయినింగ్, December 10 నాకు OPT కార్డ్ వచ్చింది మావా. సో OPT కార్డు మీ చేతికి వచ్చేంత వరకు మీరైతే వర్క్ స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే ఫర్ కొన్ని కొన్ని కేసులు ఏమైందంటే OPT కార్డులో
మనం ఎంత కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినా ఒక 1-2% ఆ ఓపీటీ కార్డ్ మీద ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నీ స్టార్ట్ డేట్ అనేది తప్పు ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ఓపీటీ కార్డ్ అనేది నీ చేతికి వచ్చేదాకా నువ్వు వర్క్ అయితే చేసుకోలేవు. అది కూడా ఒక టెన్షన్. సో నేను December 11th అని కమిట్ అయిపోయా ఎంప్లాయర్కి, నా ఓపీటీ కార్డ్ నాకు ఇంకా చేతికి రాలేదు. సో ఓపీటీ కార్డ్ కోసం వెయిట్ చేస్తే లక్కీగా నాకు December 10th వచ్చింది. సో December 11th నేనైతే జాయిన్ అయిపోయామా. ఇదంతా ప్రాసెస్ నాకు ఒక 30 డేస్ అయితే మినిమం టు మినిమం పడుతుంది. సో అందుకనే సిపిటీలోనే రియలైజ్ అవ్వాలి. సో సిపిటీలోనే మనము జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. సో దట్ నీకు ఓపీటీలో 90 డేస్ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో అది నువ్వు సేవ్ చేసుకోవచ్చు మామ. అదే నేను ఓపీటీ అయిపోయాక మనం సర్లే రిలీజ్ అవుదాంలే స్లోగా అప్పుడు అప్లై చేద్దామంటే నీకు 90 డేస్లో గ్రేస్ పీరియడ్లో 90 డేస్ నువ్వు జాబ్ తెచ్చుకోకపోతే ఆ టెన్షన్ అనేది ఎలా ఉంటుందో తెలుసు కదా. ప్రతిరోజు అయిపోతుంటే ఇంకా మెంటల్ టార్చర్ చాలా ఉంటుంది మామ. అందుకనే ఓపీటీలో రిలీజ్ అవ్వడం కన్నా సిపిటీలోనే రిలీజ్ అయ్యి అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అంటే నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే ఒక 50-60 అప్లికేషన్స్ వేస్తే ఒక ఇంటర్వ్యూ అయితే పక్కా పడుతుంది మామ. గ్యారంటీ డ్యామ్ షూర్ చెప్తాను నేను అది. సో ఒకవేళ నేను 100 అప్లికేషన్స్ చేసిన 200 అప్లికేషన్స్ చేసినా రాలేదు అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ రెజ్యూమే అంట. సో ఆ గైడెన్స్ కావాలన్నా కూడా ఒకసారి నాకు పర్సనల్గా డిఎం చేయండి, నేనేం చేశాను అనేది చెప్తా. సో అన్నిటికీ తెలిసినట్టు నేను మాట్లాడట్లేదు, నాకు వర్కౌట్ అయింది. సో అలానే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మా ఫ్రెండ్కి కూడా అలానే వర్కౌట్ అయింది. సో నేను నాది వాడిది రెండు కలిపి నేను చెప్తున్నా మీకు. ఈ విధంగా అయితే నాకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అయింది మామ. సో ఇప్పుడు ఈ వీడియోని బట్టి నాకు మా ఫ్రెండ్స్లో డేటా ఇంజనీరింగ్ మీద చేసే వాళ్ళు ఉన్నారు, ఫుల్ స్టాక్ మీద చేసే వాళ్ళు ఉన్నారు, డెవాప్స్ మీద కంప్లీట్ డెవాప్స్ మీద చేసే వాళ్ళు ఉన్నారు, నెట్వర్కింగ్ సైడ్ ఐడియా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ 4 టెక్నాలజీని కూడా చేస్తున్నారు కాబట్టి సో మీకు కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి ఏ స్కిల్స్ మీద మీకు ఇంటర్వ్యూస్ కావాలి. నేను వాళ్ళతో పాడ్కాస్ట్ సిరీస్ ప్లాన్ చేసేసి మీ ముందుకైతే వీడియోని తీసుకొస్తాను. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని అయితే ఆ ఓపీటీలో సిబిటీలో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొద్దిగా బూస్ట్ అయ్యి అందరికీ వెళ్తుంది ఇన్ఫర్మేషన్. అండ్ రీసెంట్గా ఇంకొక న్యూస్ చెప్పాలి, అంటే న్యూస్ అనే కాదు ఒక హై ఇచ్చిన మూమెంట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేశాను మామ రీసెంట్గా. ఏంటంటే మనం F1 స్టేటస్ మీద ఉన్నప్పుడు మనకి సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అండ్ మెడికల్ ట్యాక్స్ అయితే డిడక్ట్ అవ్వకూడదు, కానీ చాలామంది డిడక్ట్ చేస్తున్నారు. అండ్ అది కూడా చాలామందికి అవేర్నెస్ లేదనమాట. ఆ రీల్ పబ్లిష్ చేశాక చాలామంది నాకు డిఎం చేశారు, మామ పర్సనల్గా నేను మా ఎంప్లాయర్తో మాట్లాడాను, వాళ్ళు డిడక్ట్ చేసిన ట్యాక్సెస్ అన్నీ నాకు రీఎంబర్స్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మామ అన్నారు. సో అలాంటివి ఉంటున్నప్పుడు మనకి చాలా హై అనిపిస్తుంది. సో మన వల్ల ఒక 10 మందికి హెల్ప్ అవుతుందంటే ఇంకంతకన్నా ఆనందం ఏముంది మామ. సో అందుకని ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో మీకు కుదిరినంత వరకు వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు.